చెప్పబోతున్నానంటే మన ఫైర్ బేస్ లో నుంచి డేటా ఇక్కడ లాస్ట్ వీడియోలో ఎలా ఫెచ్ చేయాలో చెప్పే కదా, ఈ ఫెచ్ చేసిన డేటాని మన రీసైక్లర్ వ్యూకి ఎలా సెట్ చేయాలో చెప్తాం. సో దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన మెయిన్ యాక్టివిటీలో ఒక రీసైక్లర్ వ్యూని యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక రీసైక్లర్ వ్యూని యాడ్ చేస్తాను. రీసైక్లర్ వ్యూ మ్యాచ్ పేర్, సో మ్యాచ్ పేరెంట్ మ్యాచ్ పేరెంట్ మ్యాచ్ పేరెంట్ కాదు, బిలో బిలో దీని నేమ్ ఏమి మనకి స్టేటస్ కదా, బిలో స్టేటస్ అని బిలో స్టేటస్ యాడ్ చేస్తాను అనమాట. సో దీనికి నేను ఐడి ఒకటి వస్తుంది రీసైక్లర్ వ్యూ అని. సో దీని ఐడి రీసైక్లర్ అని ఇచ్చానమాట. సో దీన్ని నేను ఇక్కడ ఇన్షియలైజ్ చేసుకుంటాను ఈజీగా, బైండ్ వ్యూ ఆల్ డాట్ ఐడి డాట్ రీసైక్లర్ వ్యూ. సో రీసైక్లర్ వ్యూ క్రియేట్, రీసైక్లర్ వ్యూ యాడ్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను ఒక అడాప్టర్ క్రియేట్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడికి వెళ్ళి ఒక అడాప్టర్ అని ఇంకొక సపరేట్ ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను అనమాట, అడాప్టర్స్ అని. సో అడాప్టర్స్ అన్నీ ఇందులో ఉంటాయి అనమాట. సో అడాప్టర్లో నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, పోస్ట్ అడాప్టర్ అనమాట. సో పోస్ట్ అడాప్టర్స్ అని క్రియేట్ చేశాను. ఇక్కడ పోస్ట్ అడాప్టర్లో నేను ఒక వ్యూ హోల్డర్ క్రియేట్ చేస్తాను అనమాట. పోస్ట్స్ వ్యూ హోల్డర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. మన రీసైక్లర్ వ్యూ ఆల్రెడీ నేను చెప్పాను, ఒకవేళ మీకు చూడకపోతే, ఒకవేళ మీకు తెలియకపోతే నేను ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇదే ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట, రీసైక్లర్ వ్యూ డాట్ అడాప్టర్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది, సారీ వ్యూ హోల్డర్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక మ్యాండేటరీ మెథడ్ ఉంటుంది, దాన్ని కన్స్ట్రక్టర్ని ఓవర్లోడ్ చేయాలి. బల్బ్ మీద క్లిక్ చేస్తే మనకి మ్యాచింగ్ సూపర్ కన్స్ట్రక్టర్ వస్తుంది అనమాట. సో మనం అడాప్టర్ క్రియేట్ చేయడం ముందు దీన్ని మనం ఒక వ్యూ క్రియేట్ చేయాలి కదా, ప్రతి దానికి ప్రతి ఐటెం, ఒక ఐటెం ఎలా ఉండాలో ఒక వ్యూ క్రియేట్ చేసి మనం అడాప్టర్ పాస్ చేస్తే అది లిస్ట్ లెక్క ప్రిపేర్ చేస్తుంది అనమాట ఐటెంని లూప్లో. ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తాను పోస్ట్ ఐటెం అని. సో నాకు ఇది వద్దు, లీనియర్ లేఅవుట్ కావాలి. సో లీనియర్ లేఅవుట్ అని పెట్టేస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి డేటా చూపించబోతున్నాం అంటే, నేను ఓరియంటేషన్ వర్టికల్ పెడతా. సారీ, ఓరియంటేషన్ బై డిఫాల్ట్గా వర్టికల్ ఉంది. సో ఇక్కడ నేను చూపించబోయేది ఏంటంటే ఫస్ట్ ఒక ఇమేజ్ చూపిస్తాను అన్నమాట. సో ఇమేజ్ హైట్ ఎంత, 150 డిపిఎం అని పెడతాను. సో ఒక ఇమేజ్ దీని ఐడి పెడుతున్నా ఇమేజ్ అని. సో ఇమేజ్ కింద నాకేంటంటే టైటిల్ కావాలన్నమాట. సో దీని గ్రాఫ్ వచ్చేస్తాను. ఇమేజ్ కింద టెక్స్ట్ వ్యూ అనమాట. టెక్స్ట్ వ్యూ ఏంటంటే టైటిల్, ఐడి ఏమో టైటిల్, టెక్స్ట్ కూడా టైటిల్ అని పెడుతుంది. మన టైటిల్తో పాటు డిస్క్రిప్షన్ కూడా ఉంది కదా, సో డిస్క్రిప్షన్ కూడా పెట్టాను అనమాట. నేను డిస్క్రిప్షన్ కార్డ్ లిమిట్ ఏం పెడుతున్నా అంటే, సపోజ్ డిస్క్రిప్షన్ నేను 3 లైన్స్ చూపిద్దాం అనుకున్నాను. సో మ్యాక్స్ లైన్స్ ఏం పెడతాను అంటే, మ్యాక్స్ లైన్స్ 3 పెడతాను. తర్వాత ఎలిప్ సైజ్ అనేది ఎండ్లో పెడతాను. సో ఇప్పుడు నేను దీన్ని మొత్తం కార్డ్ వ్యూలో పెడతాను అనుకున్నాను, ఎందుకంటే డిజైన్ కోసం, మంచిగా కనిపించడం కోసం కార్డ్ వ్యూలో పెడుతున్నాను. కార్డ్ వీలో కొంచెం మంచి లుక్ కనిపిస్తుంది బయట వాటికన్నా, మంచి బయట పెట్టడం కన్నా. సో ఓరియంటేషన్ వర్టికల్, ఎప్పుడైనా మీరు డేటాని చూపించేటప్పుడు కార్డ్ వీలో పెట్టడం బెస్ట్, ఎందుకంటే మంచిగా కనిపిస్తుంది డేటా. ఇస్ కంపేర్ మార్జిన్ ఐటీ. సో మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాను అనమాట స్టైల్, నేనేదో బేసిక్ స్టైలింగ్ చేశాను. సో ఇప్పుడు ఈ అడాప్టర్లో, ఈ అడాప్టర్ మన ఎక్స్టెండ్లో నేను ఇప్పుడు అడాప్టర్ని ఎక్స్టెండ్ చేస్తాను, రీసైక్లర్ వ్యూ డాట్ అడాప్టర్. ఈ అడాప్టర్కి జనరిక్గా మనం పోస్ట్ వ్యూ హోల్డర్ పంపిస్తున్నాం అనమాట.
సో మన ఈ అడాప్టర్లో మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన మెథడ్స్ 3 వస్తాయి, 3 పెట్టేసాం. సో ఇక్కడ మనకి డేటా ఎక్కడ ఎలా మనం ఇక్కడ మనకి ఇక్కడ వచ్చే లిస్ట్ని ఇక్కడ పాస్ చేయాలన్నమాట అడాప్టర్కి. సో ఇక్కడే ఆ లిస్ట్ని తీసుకుంటున్నాం, పోస్ట్ మోడల్ లిస్ట్ అండ్ కాంటెక్స్ట్ వర్డ్ కావాలి కదా మనకి. కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఇక్కడ ఏం చేయాలన్నా మనకి కాంటెక్స్ట్ కావాలి, ఎందుకంటే ఇది సపరేట్ కాబట్టి పోస్ట్ అడాప్టర్. సో ఇలా కాకుండా మనం డైరెక్ట్గా మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. జనరేట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే జనరేట్కి వస్తే మన జనరేటర్లో కన్స్ట్రక్టర్ కూడా జనరేట్ చేస్తాం. సో ఈ రెండు కావాలి నాకంటే సరిపోతుంది అనమాట, ఇది ఆటోమేటిక్గా మన కన్స్ట్రక్టర్ని జనరేట్ చేస్తుంది అనమాట ఇచ్చిన వేరియబుల్స్. సో ఈ సైజ్ అనే మెథడ్లో నేను ఏం చేస్తాను, సైజ్ పంపిస్తాను అనమాట గెట్ ఐటెం కౌంట్లో. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే వ్యూ హోల్డర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, లైక్ పోస్ట్ వ్యూ హోల్డర్ న్యూ పోస్ట్ వ్యూ హోల్డర్. మనం ఈ వ్యూ హోల్డర్కి వ్యూ పంపాలి, అది ఎట్లా పంపుతాంటే ఇన్ఫ్లేటర్తో పంపిస్తాను అనమాట. ఫ్రమ్ కాంటెక్స్ట్ ఇన్ఫ్లేట్, మన లేఅవుట్ ఐడి ఏంటంటే పోస్ట్ ఐటెం కదా, సో అది, తర్వాత దానికి పేరెంట్, తర్వాత ఫాల్స్. సో పోస్ట్ వ్యూ హోల్డర్ని పంపించేస్తాను. తర్వాత ఇక్కడ మనం పోస్ట్ వ్యూ హోల్డర్లో ఐటమ్స్, ఈ ఐటమ్స్ అన్నిటిని ఇనిషియలైజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా బటన్ నైఫ్ యూజ్ చేస్తాను. సో బటన్ నైఫ్ తర్వాత బైండ్, మీరు కావాలనుకుంటే మీరు మీ ఓన్ మెథడ్ అని యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దిస్ తర్వాత ఇక్కడ ఐటమ్ వ్యూని పంపించాలి. సో బటన్ నైఫ్ బైండ్ వ్యూ డాట్ ఇమేజ్. సో ఇక్కడ మనం నేను ఏం పెట్టా దీనికి ఐడి, ఇమేజ్ అని పెట్టా కదా. సో ఇమేజ్ వ్యూ. సో తర్వాత నేను రెండు టెక్స్ట్ వ్యూలు కూడా క్రియేట్ చేస్తున్నాను మరి, ఇంకే టెక్స్ట్ వ్యూ. టెక్స్ట్ వ్యూ అంటే టైటిల్, డిస్క్రిప్షన్. సో నేను వ్యూస్ క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు డేటా మొత్తాన్ని వ్యూకి పెట్టాలి. ఎట్లా, మనకి వ్యూ హోల్డర్ ఇక్కడ మనకి ఆన్ బైండ్ వ్యూ హోల్డర్లో మనకి హోల్డర్లో ఈ వ్యూస్ అన్నీ ఉంటాయి అనమాట. సపోజ్ టైటిల్ డాట్ టెక్స్ట్ సెట్ పోస్ట్ లిస్ట్ డాట్ గెట్ పొజిషన్ డాట్ గెట్ టెక్స్ట్ అనమాట, గెట్ టైటిల్ అనమాట. సో ఇది టైటిల్. సో డిస్క్రిప్షన్, సో డిస్క్రిప్షన్ ఎట్లా, గెట్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఇప్పుడు ఇమేజ్ని సెట్ చేయాలి యూఆర్ఐ నుంచి. సో మనం ఇప్పుడు మనం గ్లైడ్ లైబ్రరీ యూజ్ చేస్తాం అనమాట. గ్లైడ్ లైబ్రరీ యూజ్ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది అనమాట. ఇది యూజ్ చేసుకొని మనం ఇమేజ్ యూఆర్ఐ ఇమేజ్ ఉంటే దాన్ని డైరెక్ట్గా మనం వ్యూకి సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ యాడ్, ఈ డిపెండెన్సీస్ యాడ్ చేయాలన్నమాట. మీరు జస్ట్ కొడితే ఫస్ట్ మనకి ఈ పేజ్ వస్తుంది. సో దాన్ని తీసుకెళ్ళి మన గ్రాడిల్లో యాడ్ చేసేయాలి, తర్వాత సింక్ మనం. సో అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను గ్లైడ్లో యూజ్ చేసుకొని ఇమేజ్ సెట్ చేస్తాను. గ్లైడ్ విత్ కాంటెక్స్ట్ లోడ్ యూఆర్ఎల్, మనకి ఎక్కడ ఉంది యూఆర్ఎల్, ఇక్కడ ఉంది కదా. సో ఇదంతా సేమ్, ఇక్కడ మనకి గెట్ ఇమేజ్ యూఆర్ఎల్, ఇమేజ్ యూఆర్ఎల్ ఉందా. సో ఇంటూ హోల్డర్ డాట్ ఇమేజ్ ఇమేజ్లోకి సెట్ చేస్తాను అనమాట. సో ఇది మన రీసైక్లర్ వ్యూ. ఇప్పుడు ఈ రీసైక్లర్ వ్యూని ఎట్లా ఇన్షియలైజ్ చేయాలో, ఎట్లా సెట్ చేయాలో రీసైక్లర్ వ్యూకి డేటా ఇక్కడ చూపిస్తాను అనమాట. సో మనం ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పోస్ట్ అడాప్టర్కి ఇక్కడ ఇన్షియలైజ్ చేసుకుందాం, పోస్ట్ అడాప్టర్. సో ఇన్షియలైజ్ చేసుకున్న తర్వాత ఒకసారి సెట్ అయిన తర్వాత మన డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట, ఈ మోడల్ లిస్ట్లో ఉంటుంది. సో నేను పోస్ట్ అడాప్టర్ న్యూ పోస్ట్ అడాప్టర్, కాంటెక్స్ట్ ఏంటి మనకి, కాంటెక్స్ట్ ఏంటి మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్. సో తర్వాత పోస్ట్ మోడల్ లిస్ట్ అనమాట. తర్వాత ఈ క్రియేట్ చేసిన రీసైక్లర్ వ్యూకి అడాప్టర్ సెట్ చేయాలి, గెట్ అడాప్టర్ పోస్ట్ అడాప్టర్ అనమాట. సో మన రీసైక్లర్ వ్యూని ఎలా కావాలంటే అలా చూపించుకోవచ్చు. సో నేను లీనియర్ లెక్క చూపిస్తున్నాను అనమాట.
సెట్ లేఅవుట్ మేనేజర్ న్యూ లీనియర్ లేఅవుట్ మేనేజర్ దిస్ దిస్ అంటే మనకి మెయిన్ యాక్టివిటీ టైప్ దిస్ సో ఇప్పుడు నేను రన్ చేస్తా ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మన డేటా మొత్తం రీసెట్ వ్యూకి పెట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అన్నమాట రన్ అవుతుంది సో రీసైక్లర్ వ్యూని ఒకవేళ మీకు తెలియకపోతే నా వీడియోస్ లాస్ట్ టైం పెట్టా చూడండి ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేసి వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి ఫెచ్లో డేటాలో గెట్ చేసుకుంటుందో ఆ గెట్ చేసుకున్న డేటా మొత్తాన్ని మనం రీసైక్లర్ వ్యూకి సెట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ అడాప్టర్ క్రియేట్ చేయడం మ్యాటర్ అనమాట మీతో అంతే అనిపించింది సో ఇక్కడ మనకి డేటా వచ్చేసింది అనమాట డేటా వచ్చేసి సెట్ అయిపోయింది సో ఇమేజ్ మొత్తం స్క్రాచ్కి రావాలంటే ఇక్కడ మనం ఇమేజ్ స్కేల్ టైప్ని మార్చితే సరిపోతుంది అనమాట ఫిటెక్స్ అని పెడితే సరిపోతుంది సో ఇలా మనం డేటాని ఫెచ్ చేసుకొని చూపిస్తాం ఇది అంత డిజైన్ అంత మంచి లేదు మీరు మంచిగా చేసుకోండి ఇలా మనం ఫైర్ బేస్లో ఫైర్ స్టోర్లో నుంచి డేటా ఫెచ్ చేసుకొని రీసెట్ వీడియోకి ఇలా సెట్ చేస్తాం అనమాట నెక్స్ట్ వీడియోలో ఇంకో వే ఆఫ్ ఫెచ్చింగ్ చెప్తాం అంతలోకి ఇది కూడా ప్రాక్టీస్ చేసుకో ఇది కూడా తెలియాలని చెప్పానమాట సపోజ్ ఇక్కడ నేను డేటాని చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ డేటా చేంజ్ అయిపోతుంది అనమాట సపోజ్ ఇక్కడ నేను గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ గుడ్ ఈవినింగ్ అని పెట్టాను అనుకోండి సో ఇది దీనివల్ల డిసడ్వాంటేజ్ అనమాట ఇప్పుడు చూసారా డూప్లికేట్స్ వచ్చినాయి గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ చేంజ్ చేస్తే గుడ్ ఈవినింగ్ అని వచ్చింది చూసారా ఓల్డ్ది అంతే ఉంది న్యూది అంతే ఉంది సో ఇది డిసడ్వాంటేజ్ అనమాట నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోయే దానివల్ల ఈ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయొచ్చు అనమాట డూప్లికేట్స్ లేకుండా ఎప్పుడైతే యాక్షన్ పర్ఫామ్ అవుతుందో దానికి తగ్గట్టు మన లిస్ట్ని చేంజ్ చేసుకుంటాం అడాప్టర్కి అప్డేట్ చేసుకుంటాం అని నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఇది డిసడ్వాంటేజ్ ఇప్పుడు నేను డేటా ఏదైనా చేంజ్ అయిందంటే రియల్ టైంలో ఇట్లా మనకి డూప్లికేట్స్ వస్తాయి అనమాట సో వీటన్నిటిని హ్యాండిల్ చేయవచ్చు థ్యాంక్ యూ హ్యాపీ కోడింగ్